నిమ్మల రిజర్వాయర్ దాటిన తర్వాత మీరు ఉన్నట్లున్నారు పార్టీకి, అప్పుడు కంపెనీ చిత్రకొండ అవుతుంది కదా మీరు ఉన్నారు జాన్బాయ్ ఆ ప్రాంతంలో, వీళ్ళు వీటి వచ్చారనే విషయం మీకు ఎలా తెలుసు? అంటే వస్తున్నారు పోతున్నారు పోలీసు వాళ్ళు, పోలీసు వాళ్ళు వస్తున్నారు పోతురు, పోతుంటే మా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళ ప్రసాద్కి వీళ్ళకి తెలిసిపోయింది. ఇక్కడ మేము కూడా కంపెనీ అందుబాటులో ఉన్నది, ఇంకా ఎట్లయితే వీళ్ళు దొరుకుతారో అనేసి బూస్పుట్ మీద దాడి చేయడం, దాంట్లో నేను కూడా ఉన్నాను. బూస్పుట్ సంత మీద దాడి చేయి, దాడి చేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చున్న దాడి చేసి వచ్చినాం మేము. దీంట్లో మళ్ళీ పార్ట్ అయినా అప్పుడు తెల్లవారే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు కూమింగ్ చేసుకొని లాంచి ఎక్కి వస్తుంటే పోయినప్పుడు ఒట్టి లాంచి పోయింది. వాళ్ళు తీసుకురావడం కూమింగ్కి వచ్చిన పోలీసు వాళ్ళకు తీసుకురావడం ఒట్టి లాంచి పోతుంటే మేము చూసినాం. మేము దాడి కూడా చేసినాం, బూస్పుట్ సంత మీద దాడి చేసినాం, వచ్చి మళ్ళీ అంబుషన్లో పార్ట్ అయినాం. దాంట్లో లాంచి పోతుంటే చూసినాం, మా పక్క నుంచి వెళ్ళింది. మళ్ళీ బలగాల తీసుకొచ్చినాము, ఫస్ట్ అసాల్ట్ టీం కొట్టింది. అసాల్ట్ టీం కొట్టినాక మళ్ళీ మా టీం దగ్గరకు వచ్చింది. దాంట్లో నేను కూడా పాల్గొన్నాను. అంటే వాళ్ళు ఒకవేళ బూసిపుట్టు సంతమే దాడి చేసినప్పుడు అలాంటివి ఉంటే తప్పించుకునేవారట? అంటే బూసిపిట్ మా సంత మీద దాడి చేసి దాడి ఎందుకు చేసిండ్రు, మరి అక్కడ ఏమన్నా కూర్చుంటారా అనేసి ముందే పసిగడితేనేమో ఆ నష్టం వాళ్ళ జరగకపోయింది. అటు నుంచి అటు రిట్రీట్ అయిపో వాళ్ళు అటు పోతే బలగాలు నష్టం జరగదు. మీరు ఎందుకు పూసుపుట్టి దాడి చేశారు? వీళ్ళు ఆల్రెడీ గ్రహం ఎరయడం, ఇప్పుడు బలగాలు ఒట్టిగా దొరకదు కదా, ఎరేస్తే మనకు దొరుకుతాయి. ఇప్పుడు ఏదైనా కానీ చాపైనా ఏదైనా ఎరేస్తే దొరుకుతుంది కదా, అట్లా చేసినాం. అట్లాగా వాళ్ళు నిర్లక్ష్యంగా వచ్చారు, అప్పుడు ఆ దాడి జరుగుతుంది. అంటే పూసుపుట్టి సంత మీద దాడి చేసినప్పుడు ఒకవేళ అక్కడే వాళ్ళు ఉండి పెట్టే బలిమేళ జరిగి ఉంటుంది కదా? కాదు, అట్లా వాళ్ళు ఎటు నుంచి వచ్చారు బలగాలు, అటు నుంచి మళ్ళీ ఇట్లా కాలి నరకలం పోతేనేమో ఈ నష్టం జరగకపోయేది. వాళ్ళు మళ్ళీ ఇట్లా బీజీగా ఇట్లా అంటే బోటు మీద వచ్చి దాటి చిత్రకొండ పోదామనేసి అనుకున్నారు, అట్లా జరిగింది. అంటే చిత్రకొండ నుంచి బోటు వస్తుందన్న విషయం మీకు ముందే తెలుసా? తెలుసు, టికెట్ ఉన్నాయి కదా, మాధవ గీత చనిపోయిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉన్నారు తెలుసు. అంటే పోలీసుల ద్వారా అప్పుడు ఆ సమాచారం లీక్ అయిందనే వార్త వాస్తవం అంటారా? అది వాస్తవం కాదు, ప్రజల నుంచి వచ్చింది. ప్రజలు పోలీసు వాళ్ళు ఎక్కడ ఇప్పుడు ఏడైనా కానీ పార్టీలో పోలీసు వాళ్ళు వస్తే సరిపోదు, ఎక్కడి నుంచి ఒక్కరన్నా తీసుకొస్తారు సమాచారం. ఇది పలానా వాళ్ళు సాగరిస్తారు పోలీసు వాళ్ళకన్నా ప్రజలు తీసుకొస్తారు, అట్లా పోలీసుల నుంచి అట్లా ఏం లేదు. బలిమల దాడులు మీతో పాటు ఎంతమంది ఉన్నారండి? దాంట్లో 50 మంది అనుకున్నాం. అంటే రెండు కొండల నుంచి మూడు కొండలు, ఒకవైపు మీరు ఏ కొండ మీద ఉన్నారు చూసారు? ఫస్ట్ ఏమో మేము కమాండర్ గుండె దగ్గర ఉన్నాము, ఇక్కడ ఏమో ఒక టీం ఉన్నాం. దీంట్లో 7 ఏమో ఫస్ట్ అసాల్ట్ ఉంది, ఒక టీం ఏమో అవతల కొండ అవతల ఉన్నది, ఒక టీం ఇవతల ఉన్నది. అలా మూడు టీంలు ఉన్నాయి, మూడు చిన్న చిన్న టీంలు ఉన్నాయి, 4 టీంలు కూడా ఉన్నాయి. బలిమెల్లో మూడు కొండల మీద మూడు టీంలు ఉన్నాయి కదా, వాళ్ళు బోట్లో వస్తున్నారు. ఫస్ట్ ఒక టీం అటాక్ చేసింది, మీరు ఏ టీంలో ఉన్నారు? రెండు టీంలు ఉన్నారా? నేను కమాండర్ ఉన్న టీం దగ్గర ఉన్నాను. కానీ వాళ్ళు మీరు ఫైర్ చేయడం, వాళ్ళు ఫైర్ చేయడం, బోట్ తిరగబడిపోవడం పెద్ద సమస్య ఏం జరగలేదు. అక్కడ వీళ్ళు ఫస్ట్ అసాల్ట్ వాళ్ళు ఫైరింగ్ చేసిరు, అటు పోయింది. అటు నుంచి వాళ్ళు ఫోన్ ఫైరింగ్ స్టార్ట్ చేసిరు, అటు నుంచి మధ్యలో సుడి తిరిగింది, మునిగిపోయింది. ఒక నిమిషంలో జరిగింది అది. కానీ దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫైరింగ్ చేసిరు, దూకిండ్రు, దూకి నీళ్ళల్లో దూకిండ్రు, దూకి అటువైపు పోయిరు, చిత్రకొండ వైపు డామ్ వైపు పోయిరు. కొంతమంది ఏమో ఇటువైపు వచ్చిరు. ఒక ఆయన వరంగల్ ఆయన చాలా మంది ఇద్దరు ముగ్గురు దొరికిండ్రు తీసుకొచ్చి, ఒక ఆయన ఏమో దాంట్లోనే మళ్ళీ దూకి చనిపోయిండు. ఒక ఒడిశా పోలీసులు ఇద్దరు దొరికితే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. కానీ పట్టుకొని ప్రాణాలతో ఉన్న పట్టుకొని కొట్టి చంపారనేది వార్త వచ్చింది. కొట్టలేదు, ఆయన పట్టుకున్నారు. నేను కూడా పోయి చూసిన, నేను ఈతల పక్క ఉన్న వాళ్ళు కూడా పోయి అప్పుడు దాడి జరిగింది, హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి, పోయినాం, పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణ సలెండర్ అయిన కృష్ణ ఉన్నాడు, ఆయన పోయి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే మేము కొట్టి చంపుతున్నా, వాళ్ళు పక్కకి వెళ్ళి కమాండర్ గిట్ట ఈయనకు ఉంచాలా వదిలిపెడదామా అని డిస్కషన్ జరుగుతుంది. ఇలా మధ్యలో చర్చ జరుగుతుంటే విన్నాడు, ఎట్లయినా చంపేస్తారో ఏమో అనేసి తనే మళ్ళీ దూకి చనిపోయింది. అదైతే రియల్ నేను చూసిన, నేను దగ్గర ఉండి కూడా చూసిన, కిట్టుతోనే ఉన్నాడు, కిట్టు కూడా తీసేసినాం. అట్లా ఆయన చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు దొరికినారు కదా, వాళ్ళు పట్టుకొని ట్రీట్మెంట్ ఏమైనా దెబ్బలు తగిలితే ట్రీట్మెంట్ చేసి 2 రోజులు మా దగ్గర ఉంచి వదిలిపెట్టడం జరిగింది. కానీ అది యుద్ధ నీతిలో భాగం కాదు, యుద్ధ నీతి మావోయిస్ట్ పార్టీ ఉల్లంఘించింది అనేది పోలీసుల వాదన. ఎందుకంటే సాయంత్రం టైంలో వాళ్ళందరూ వస్తున్న టైంలో మీరు
ఒకేసారి వాళ్ళ మీద విరుచుకు పడ్డం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఇప్పుడు బలగాలు, ఇప్పుడు ఎవరి మీద ఇళ్ళ మీద దాడికి వచ్చిన బలగాలు యుద్ధనీతిగా, అప్పుడు యుద్ధనీతిగా అనిపించదు ఏం కదా. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం వీళ్ళు కూడా దాడి చేయాలి కదా, అట్లా దాడి చేసి అంటే బలే బలే దాడిని మీరు సమర్థించుకుంటారు దాంట్లో. ఇంకంటే యుద్ధానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కదా రెండు వర్గాల మధ్య, దాంట్లో జరిగింది అది. అంటే బలిమెల జరిగిన తర్వాత దాదాపు 15 రోజులు పోలీసులు అక్కడే కోంబింగ్ చేశారు. ఆ 15 రోజులు మీరు ఎక్కడున్నారు? పక్క పక్కనే ఉన్నా. పోలీసులు చూసారా? అంటే వారు చూస్తే ఊరుకుంటారా? అంటే పక్క పక్కనే ఉన్నాం, వాళ్ళ కంట్లో పడకుండా మళ్ళీ ఇక్కడ గున్గురాయి అంటే విశాఖ అటువైపు వచ్చినాం. పక్క పక్కనే ఉన్నాం, పెద్ద దూరం ఏం లేదు. అంటే బలిమల దాడి తర్వాత పోలీసులు ఖచ్చితంగా మీ మీద యాక్షన్ చేస్తారనే విషయం కనిపెట్టుంటారు, దాన్ని తప్పించుకోవడం ఏం చేసేవారు? అంటే తప్పించుకోండి అంటే ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ దెబ్బ కొట్టడానికి అయితే చూస్తారు కదా. ఎవరైనా కానీ ఇప్పుడు మావోస్టులు అయినా కానీ, ఇప్పుడు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళైనా కానీ, ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ కొట్టడానికి చూస్తారు. అలాగా వీళ్ళ ఆత్మరక్షణలో కూడా వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకొని, పార్టీ కూడా తీసుకొని మళ్ళీ దూరం దూరం ఉండడం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ప్రజలతో అంటే సమాచారం రోజు తీసుకోవడం కానీ అట్లా చేశారు. ఎంతకాలం ఉన్నారు మీరు బలిమల్ల ప్రాంతంలో? ఒక 20 రోజులు దాకా ఉన్నాం. తర్వాత మళ్ళీ వేరే పోయినాం. ఇంకా మీరు చేసిన ఇంకా యాక్షన్స్ ఏమున్నా గుర్తున్నవి? అంటే యాక్షన్ అంటే పెద్ద పెద్ద అంటే గున్కురాయి అంబుష్లో ఒకరు చనిపోయారు, దాంట్లో కూడా నేనే పార్ట్ ఉన్నా. ఇంకా చిన్న చిన్న ఫైరింగ్స్లో అయితే చాలా ఫైరింగ్లు జరిగినాయి. మళ్ళీ రీసెంట్లు నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ పానీపోదర్ ఫైరింగ్ జరిగింది, తర్వాత కుంతిరిపోదర్ దగ్గర నైట్ ఫైరింగ్ జరిగింది, టిగ్రపాడ ఫైరింగ్ జరిగింది, అక్కడ కోరాపుట్లో చూసుకుంటే మంగళపురం దగ్గర 2 సార్లు ఫైరింగ్ ఎలా తప్పించుకున్నాం మనం? తప్పించుకున్నాం, పరిగెడతావు? పరిగెట్టడం కాదు, ఫైరింగ్తోనే తప్పించుకున్నాను. అందరితో పాటు నేను కూడా తప్పించుకున్నాను. నేను దళంగా ఉన్నప్పుడు కోరాపుట్లో నేను దళ కమాండర్ అయ్యి నేను ఒక దళం తిప్పిదాన్ని, దాంట్లో బలిమ అది అమ్లిబేడ దగ్గర సామర దగ్గర ఒక ఫైరింగ్ జరిగింది, దాంట్లో లవమాడ దగ్గర కూడా నా మీద కూడా దాడి జరిగింది, దాంట్లో చాకచక్యంగా తప్పించుకున్నాం. మీరు జాన్బాయ్ అటెండ్ వచ్చారు ఎప్పుడైనా? వచ్చినాగానే దాడి గిల్ల పటేల్ సుధాకర్ రెడ్డి గారు సోపం కట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడైతే ఇక్కడ కోరాపుట్లో ఉన్నాను, అప్పుడు కోరాపుట్లో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.